ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांच नेरवेर्चारनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं जीवितंलो पेरु प्रतिष्ठलु गौरव मर्यादलु अलागे मी मनसुलो उन्न कोरिक नेरवेरडानिकी అలాగే మీరు ఏది కోరుకుంటే అది లభించడానికి ఒక చిన్న ఉపాయం చెప్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు 100% మళ్ళీ చెప్తున్నాను 100% ధనప్రాప్తి కలుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు, గురువుగారు మాకు దరిద్ర బాధ ఎక్కువగా ఉంది, ఆ దరిద్ర బాధ తొలగిపోయి మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ గణపతుల యొక్క ప్రసన్నత లభిస్తుంది. ముఖ్యంగా బుధగ్రహం ప్రసన్నత లభిస్తుంది. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాన్ని మీరు పట్టుకోగలుగుతారు. పేదరికం నుండి బయటపడి ధనవంతులు అదృష్టవంతులు అవ్వాలి అని ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఈ ఉపాయం చేయండి. ఈ ఉపాయం చేయటం వల్ల మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ఉపాయం చాలా పురాతనమైంది. అంటే మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, 100% ఫలితాన్ని ఈ ఉపాయం ఇస్తుంది. ఎవరైనా సరే అదృష్టం కావాలి, పేదరికం తొలగిపోవాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఏది చేయలేరు. ఈ తేలికైన ఉపాయం చేస్తే ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు, నేను చెప్తూ వస్తున్నాను. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి, చాలా ఉన్నాయి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిల్లో కూడా పాత వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను. అలాగే ఫేస్బుక్లో కూడా నేను ప్రతిరోజు పెట్టే వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. మీరు చేయగలిగే దాన్ని మాత్రమే ప్రయత్నించండి. వాటిని కూడా కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముఖ్యంగా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, రాబోయే రోజుల్లో అంటే రాబోయే 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వానలు పడతాయి, ప్రాకృతికమైన విపత్తులు చాలా ఉన్నాయి. అంతకుముందు కూడా చెప్తూ వస్తున్నాను, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రకృతి విలయాన్ని, ఇంకా మనం చూస్తూ ఉంటాం ఈ రాబోయే నెల కూడా అంటే డిసెంబర్ నెలలో కూడా మనం ప్రాకృతికమైన విపత్తుల్ని చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉండాలి. అందరూ కూడా వీలైనంతవరకు హనుమాన్ చాలీసాని పారాయణం చేయడానికి ప్రయత్నించండి. అమ్మవారి అనుగ్రహంతో ఆ విపత్తులన్నీ కూడా తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రకృతి ఈ సంవత్సరం తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉంది ఈ సంవత్సరం, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఏ ఉపాయం చేసినా మీరు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. అలాగే ముఖ్యంగా ఈ ఉపాయానికి నియమ నిబంధనలు, ఏ ఉపాయం చెప్పినా నియమ నిబంధనలు బాగుంటే అవిలో క్లియర్గా మీరు 1-2 సార్లు చూడండి. అది చూసిన తర్వాత మాత్రమే మీరు ప్రయత్నించేయండి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయం బుధవారం రాత్రి పడుకునే ముందు చేయాలి. ఉపాయానికి కావాల్సింది పెసలు కావాలి, పొట్టు తీయకుండా ఉన్న పెసలు కావాలి, అలాగే 2 యాలకులు కావాలి, నీళ్లు కావాలి. అలాగే మీకు ఈ పెసలు యాలకులు ఈ రెండింటికి మనం శాస్త్రంలో బుధుడికి సంబంధించిన పదార్థంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది బుధుడికి ప్రతీక అన్నమాట. అలాగే యాలకులు లక్ష్మీ కారకం, లక్ష్మీ అమ్మవారు రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనం చాలా వీడియోలు చెప్పుకోవడం జరిగింది. మీరు ఎవరైతే అంటే రాత్రి పూట మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకునే ముందు ఈ ఉపాయం చేయండి. మీరు ఒక లోటా నీళ్ళు తీసుకోండి, అది ఏదైనా పర్వాలేదు, లోటా తీసుకోండి, స్టీల్ లోటా అయినా పర్వాలేదు, గ్లాస్ అయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. దాంట్లో 11 అంటే 11 ముందు 1 11 పెసలు గింజలు వేయండి, 11 తర్వాత మరొక 10
చూపిస్తాను. అంటే మొత్తం 21 వేయాలి, ముందు 11 వేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కొంచెం గ్యాప్ ఇవ్వండి, అంటే జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 వేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం మనం ఇప్పుడు 21 పసల కింద వేసాం, 21 వేసాం. ఆ తర్వాత ఈ రెండు యాలకుల్ని వేయండి ఇలా. తర్వాత ఈ లోటా పైన మూత పెట్టండి, ఏదైనా ఇలా ఒక ప్లేట్ మూత పెట్టండి. ఈ నీటిని మీరు పడుకునే మంచం కింద తలవై భాగంలో పెట్టుకోండి. మంచం కింద కింద పడుకునేవారు మీ చేయి తగలకుండా తల భాగం వైపు పెట్టుకోండి. అది కిటికీలో కావచ్చు, ఎక్కడైనా సరే మీ తలవైపు భాగంలో పెట్టుకోండి. ఆ గదిలో మీరు రెండవ రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఈ నీళ్ళని మీ దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు మొదల్లో పోయండి. అది తులసి మొక్క మాత్రం కాదు, ఏదైనా చెట్టు మొక్క మొదల్లో పోయండి. ఇలా మీరు ఈ ఉపాయాన్ని 5 బుధవారాలు చేయండి. అంటే మధ్యలో బుధవారం ఏదైనా నెలసరి వచ్చిందనుకోండి, ఆ సమయంలో ఆపేయండి. ఈ ఉపాయం చేసిన తర్వాత నుండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీరు ఏది కోరుకుంటే అది జరిగే మార్గాలను మీరు తేలికగా పట్టుకోగలుగుతారు. ఈ ఉపాయం ఎవరైతే చేస్తారో వారికి అపజయం అనేది రాకుండా విజయానికి మార్గాలు తెలుస్తాయి. ముఖ్యంగా మేము పేదరికంతో బాధపడిపోతున్నామండి, అదృష్టం కలిసి రావడం లేదనే వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా చేయండి, అదృష్టం కలిసి వస్తుంది. విశేషమైన శక్తి కలిగిన ఉపాయం. ప్రతి బుధవారం కూడా ఇలా చేస్తూ ఉండాలి. ఒకవేళ నెలసరి వచ్చింది ఆపేయండి, నెక్స్ట్ బుధవారం చేయండి. మరి కుటుంబంలో ఇద్దరు ఉన్నామండి చేసుకోవచ్చా? ఎవరికి వారు చేసుకోవచ్చు, ఎవరికి వారు చేసుకోవచ్చు, అంటే భార్య చేసుకోవచ్చు, భర్త చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ముఖ్యంగా ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంకొక అద్భుతమైన కలిగే లాభం ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని మోసం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది, ఆ మోసపోకుండా మీరు తెలివిగా బయటపడతారు. ముఖ్యంగా ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, మీకు ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. ఇప్పుడు ఈ గింజలు అలాగే ఇవన్నీ కూడా నీళ్ళు కూడా మొక్క మొదల్లో పోయాలి. మొక్కలు లేవు మా దగ్గర, మేము చేయవచ్చా? చేయకూడదు. మొక్కలు లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి రాత్రి ముఖం కడుక్కోవాలా, స్నానం చేయాలా? ఏం అవసరం లేదు. ముఖం కడుక్కోవాల్సిన అవసరం లేదు, స్నానం చేయవలసిన అవసరం లేదు. నిద్రపోయే ముందు మాత్రమే ఈ ఉపాయం చేయండి. మిగతా ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి, మీ అదృష్టాన్ని మీరు మార్చుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాతలే నమః.